పరిసయ్యుడు సుంకరి చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన మనకు కనబడుతూ ఉంది. ఈరోజు అనేక మంది ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలని, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ఆరాధించాలని మనం ఈ దినం సమయాన్ని ఇచ్చించి సమయాన్ని మనం దేవుని సన్నిధిలో మనం పెట్టి మనం మన కుటుంబాలు ప్రాంతాలు అన్ని మనం విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావటం మరి జరిగింది. ఈ దినం ప్రభు సన్నిధిలో ఉన్న మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, మన ప్రార్థన ఏ విధంగా ఉంది, మన ప్రార్థనలో పనికిరాని మాటలు ఏమైనా ఉన్నాయా, మన ప్రార్థనలో తగ్గింపు, విధేయత, అనుకువ, నమ్రత, స్వస్థ బుద్ధి ఇవేవైనా ఉన్నాయా లేవా అని ఒక్కసారి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కృప కలిగిన ప్రభు ఆయన పరమందు పై ఉన్నాడు. ఆయన మనము ఈ లోకంలో ఉన్నాం. మనం ఈ లోకానికి ఆ లోకానికి ఎంత వ్యత్యాసమో, ఆ మహోన్నతుడు ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన మనుషులుగా రావడానికి, మానవులుగా రావడానికి దేవుడు ఇష్టపడి తన సముఖతను ఆయన చూపించాడు. ఈ పాపపు లోకానికి రావడానికి, ఈ పాపపు లోకములో పుట్టడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి యేసయ్య ఎంత త్యాగం చేశారంటే నిజంగా ఆయన త్యాగం చాలా గొప్పది. అది వర్ణించలేరు, అది వర్ణనాతీతం. ఒక వ్యక్తి కొరకు, ఒక వ్యక్తి మనుషుడైనా, స్నేహితుడైనా, బంధువులైనా, అక్క చెల్లెళ్ళైనా, ఎవరు కూడా ఒక వ్యక్తి కొరకు ఒక వ్యక్తి ప్రాణం ఎప్పుడు కూడా పెట్టలే పెట్టరు. ఎందుకంటే ఎవరి ప్రాణం వారికి ప్రియం, ఎవరి ప్రాణం వారికి ఇష్టం, అభిమానం. కనుక ప్రాణములు ప్రతి వ్యక్తి కూడా ఈ లోకములో కాపాడుకుంటూ ఉంటారు. ఈ లోకములో కాపాడుకునేవి రెండే రెండు, ఒకటి ప్రాణం, రెండవది మానం. ఈ రెండు కూడా మనుషులు ఎప్పుడు కూడా జీవితంలో కాపాడుకుంటూ భద్రంగా, ఎక్కడ మోసపరచబడకుండా, ఎక్కడ చెడి పడి పతనం అయిపోకుండా ఆ మనుషుడు ఈ రెండు కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అది విశ్వాసం, అది భక్తి, అది ప్రార్థన. ఈరోజు మనము దేవుని సన్నిధికి వచ్చాము ప్రార్థించాలండి. ప్రార్థన చేస్తున్నాం. మనకెన్నో ప్రార్థన జాబితా అంశాలు కూడా మనకు ఉన్నాయి. వాటి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయితే ఈ రోజున ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థనలో దేవుని సముఖంలో ఏం కనిపించాలి? నాలో ఏదుంటే, నాలో ఏముంటే నా ప్రభు నా ప్రార్థన వింటాడు. నేను ఎటువంటి గుణగణాలు కలిగి ఉంటే ప్రభు నా ప్రార్థన వింటాడు. నా జీవితం దేవుని కొరకు ఎటువంటి ఆశీర్వాదకరంగా ఉంటే ప్రభు నా ప్రార్థన వింటాడు అని ఒక్కసారి మనం ఈ దినాన జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేయాలి. ఈ 18వ అధ్యాయం ఆ మొదట వచ్చిన భాగంలో మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, తామే నీతిమంతులు మనం చెప్పుకొనుచు ఏమండి, అనేక మంది తృణీకరించే వారి గురించి బైబిల్ మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఇద్దరు మనుషులు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళారు అని మనం బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో కాస్త చక్కగా నమ్మకంగా నమ్రత కలిగి ఉంటే నా అంత గొప్పవాడు ఎవరూ లేరు, నా అంత పరిశుద్ధులు ఎవరూ లేరు, నా అంత శ్రేష్ఠత ఎవరికీ లేదు, నేనే భక్తి పరుణ్ణి, నాకే ప్రార్థన వచ్చు, నాకే వాక్యం తెలుసు, నేనే చదువుకున్నాను, నేనే జ్ఞానం ఉంటుందని చెప్పి ఆ విధంగా చాలామంది అనుకుని ఆ విధంగా దేవుని సన్నిధిలో ఎన్నెన్నో పోగొట్టుకుంటున్నాను. వాక్యం అంటున్న మాట ఏమిటంటే, జ్ఞానిగా ఒక వ్యక్తి అనుకున్నప్పుడే తన జీవితంలో ఆ వ్యక్తి అజ్ఞానిగా మార్చబడి అంధకారంలో మునిగిపోయే ప్రమాదం ఉందని కూడా బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దేవుడు అనంత జ్ఞాని, మహాజ్ఞాని, ఆ ప్రభు మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన జ్ఞానం ముందు, ఆయన ప్రభావం ముందు, ఆయన పరిశుద్ధత ముందు, ఆయన శక్తి ముందు మనం ఏమాత్రము అని అంటే అసలు మనం ఏమీ కాదు, అసలు మనం ఏమీ కాదు.
మనము దుమ్ము వలె, ధూళు వలె, చెత్త వలె, దస్తు వలె, మస్టు వలె మనం ఉన్నామన్నమాట. అంటే అంత ఏమండి నీచమైన జీవితాలు మనవి. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క సముఖానికి వెళ్ళి వారు అంటున్న మాట ఏమిటంటే, ఏమండి వారు అంటున్న మాట ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క మందిరంలో ప్రవేశించి వారు చేస్తున్న ప్రార్థన ప్రగల్పాలు, వారు మాట్లాడుతున్న మాటల ధోరణి, పద్ధతి, విధానం ఏ విధంగా ఉంది అని మనం కాస్త ఆలోచన చేసినట్లయితే, ఈ మాటలు ప్రభు అందరి గురించి చెప్పలేదు. ఆయన అందరూ అలాగే ఉండరు. ఈ మాటలు ప్రభు కొందరి గురించి మాత్రమే చెబుతున్నారు. ఆ కొందరు ఎవరంటే, ఏమండి పరిసయ్యుల వల్ల ఉన్నవారి గురించి, శాస్త్రుల వల్ల ఉన్నవారి గురించి. ఆ రోజున అనేక మంది వ్యక్తులు, మత నాయకులు, మత పెద్దలు, అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు, అనేక మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళు హేరోదీయులు, సద్దూకయులు. ఈ రోజున ఆచారబద్ధంగా చేస్తున్న భక్తి అది ఎప్పటికీ కూడా ఆ మనుషునికి ప్రమాదమే. ఆ మనుషుని ప్రమాదంలో ముంచి పడవేసే ఆ గొప్ప నష్టము కలిగించే అవకాశం ఉంది. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే, పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 18వ అధ్యాయం మనం చూడగలిగితే 11వ వచనం, 12వ వచనం, ఆ తర్వాత 14వ వచనం, 13వ వచనం, ఈ 4 వాక్య భాగాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. 11, 12, 13, 14 ఈ 4 వచన భాగాలలో ఇరువురు వ్యక్తులు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రవేశించి వారు అంటున్న మాటలు ఒక్కసారి మనం చూడగలిగితే, ఈ రోజున ఈ ప్రమాదాలు మనలో ఉన్నాయేమో, ఈరోజు ఈ పొరపాట్లు మన జీవితంలో ఉన్నాయేమో, మన జీవితంలో ఒక తప్పుదారులు ఉన్నాయేమో, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. గడగడ ఒలిగిపోయారండి. దేవుని సన్నిధిలో మాట్లాడాలంటే యెషయా ప్రవక్త చాలా గడగడలాడిపోయాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1, 2, 3లో మన వాక్యాన్ని చూడగలిగితే, ఆ దేవుని యొక్క సన్నిధికి మందిరానికి వెళ్ళి మందిరంలో ప్రవేశించిన యెషయా ప్రవక్త దేవుని సముఖంలో మాట్లాడాలంటే, యెహోవా అని చెప్పాలంటే, దేవుని సముఖంలో ఆ మాట పలకాలంటే ఎంత నిష్ట, ఎంత జాగ్రత్త, ఎంత ఆసక్తి కలిగి ఆ భక్తుడు ఆ మాట పలికాడంటే, వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆ పెదవులలో అపవిత్రమైన మాటలు ఉన్నాయేమని చెప్పి ఆ పెదవులను దేవుణ్ణి కాల్చమని అడుగుతున్నాడు, సరిచేయమని అడుగుతున్నాడు, సరిదిద్దమని అడుగుతున్నాడు. దేవా నా మాటలో తప్పుందేమని చెప్పి ఆ భక్తుడు దేవుని సముఖంలో ఒలికి గజగజమంటూ ఆయన చేస్తున్న ప్రార్థన వినపాలు మన బైబిల్లో మనం చూస్తాం. అయితే ఈరోజు ఇలోక 18వ అధ్యాయం ఏమండి 11, 12, 13, 14 వాక్యం మనం చూడగలిగితే, ఇక్కడ ఆ 11వ వచన భాగాన మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆ పరిసయ్యుడు నిలవబడి దేవుని సముఖంలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చోరుల వలె, అన్యాయస్తుల వలె, ఎగుచారుల వలె, ఇతర మనుషుల వలె. 4వది, ఈ సుంకరి వలె లేనందుకు దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అంటున్నాడు. ఎవరి వలె? ఈ సుంకరి వలె నేను లేను ప్రభువా, ఈ సుంకర వలె నా జీవితం లేదు తండ్రి నాయన. ఈ సుంకర కన్నా నా బ్రతుకు, నా స్థితి, నా జీవితం చాలా బెటర్గా, సంతోషంగా ఉంది ప్రభువా చెప్పి, సాటి మనిషి సమాజ మందిరానికి వెళితే సాటి మనిషిని ప్రేమించకుండా, గౌరవించకుండా, అభిమానించకుండా, ఆత్మీయంగా పలకరించకుండా ఆ వ్యక్తి యొక్క జీవితంలో అంటున్న ఈ మాటలు మనం చూడగలిగితే, ఈ 4 మాటలు కూడా దేవునికి నచ్చనివి, ఈ 4 మాటలు కూడా దేవుడికి అయిష్టమైనవి. ఈ 4 మాటల్లో కూడా పరిసయ్యుడు దేవుని సముఖంలో గర్వపడుతూ ఉన్నాడు, గర్వపడుతూ ఉన్నాడు. వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు అంటున్నాడు ఆయన 12వ వాక్యం మనం చూడగలిగితే.
ఉపవాసము ప్రార్థన దేవుని మందిరానికి వచ్చాడు దేవుని సముఖంలో ప్రార్థన ఆ విధంగా చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అన్యాయము చోరుడు వలె అన్యాయస్తుడు వలె వ్యభిచారుడు వలె దొంగల వలె హంతకుల వలె మోసగాడుల వలె నేను లేదు ప్రభా అని చెప్పి ఆ సొంకరిని కూడా దేవుడు సముఖంలో తీసుకుని వచ్చి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక విషయం మన భాగమని గమనించాలి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితాన్ని ఇప్పుడు కూడా నీ ప్రక్క వారితో కొలత తీసుకోవద్దు, కొలుచుకోవద్దు. వారికన్నా నేను, నాకన్నా వాళ్ళు, నేనే బెటర్, నా జీవితం మంచిది నా భర్త మీద చెప్పి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఆ విధంగా ఆలోచన దేవుని సముఖంలో చేయకూడదు. ఎందుకంటే వాక్యం అంటున్న మాట ఏమిటంటే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఎవరనంటే దేవుని సముఖంలో అందరూ కూడా సమానులే. నేను పాపిని, నా జీవితంలో పాపం ఉంది, అదేవిధంగా మీరు పాపులు, మీరు పాపులు, మీరు పాపులు. ఎల్లప్పుడూ మన పాపం మన మనసులోనే ఉంది, అది మన కళ్ళ ముందుకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉంది. నీవు ఫలానా వ్యక్తివి కదా, నీ జీవితంలో ఫలానా జీవితం ఉంది కదా, నీ ఏమండి నీ బ్రతుకులో ఫలానా తప్పిదం ఉంది కదా అని చెప్పి ప్రతి బలహీనత కూడా మన ముందుకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చెప్పగలం, ఏ చేయగలం? మన జీవితాలు దేవుని కొరకు ఇటువంటి హెచ్చింపు ప్రార్థన, ఇటువంటి తగ్గింపు లేని ప్రార్థన, సాటి మనిషితో పోల్చుకున్న ప్రార్థన ఈరోజు మన జీవితంలో ఉంటే అది ఎప్పటికీ కూడా నిష్ప్రయోజనం అని ఈరోజు బైబుల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఆ ప్రక్కనే సుంకరు ఉన్నారు. ఆ రోజున సుంకరులు పాపులు ఆ సమాజంలో ఉన్నప్పుడు ఈ రెండు శాఖల వారిని కూడా, ఈ రెండు గుంపుల వారిని కూడా ఆ రోజున ప్రజలు హీనంగా చూస్తూ వచ్చేవారు, అసహ్యంగా చూస్తూ వచ్చేవారు, ఇబ్బంది పెడుతూ ఉండేవారు, బాధపడుతూ ఉండేవారు, సమాజంలో లేని కొన్ని సూటి మాటలు మాట్లాడుతూ ఉండేవారు. వారు ఎంత కృంగిపోతారు, వారు ఎంత కుసించిపోతారు, వారు ఎంత బాధపడతారు, వారు ఎంత వేదన పడతారు, కంటపడతారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని మన విధానం ఆలోచించాలి. అయితే వాక్యం అంటుంది ఆ సుంకరి దూరముగా నిలువబడి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉంది, రాలేకపోతున్నాడు. దేవుని సముఖానికి వెళ్ళి మోకరించాలి అని ఉంది, మోకరించలేకపోతున్నాడు. దేవుని సముఖానికి వెళ్ళి ఏడవాలి అని ఉంది, వెళ్ళలేకపోతున్నాడు. ఇంకా మన వాక్యంలో చూస్తే ఆ 13-14 వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఆకాశము వైపునకు కన్నులెత్తి చూచుటకు ధైర్యము చాలక ఏం చాలలేదు. దేవుని సముఖంలోనికి వెళ్ళి తల ఎత్తి ఆకాశమందున్న ఆ దేవుని మహోన్నతిని, ఆ దేవుని చూడాలంటే ఏమండి, తల ఎత్తే ఆ ధైర్యం లేక, ఆ సాహసం చేయలేక, ఆయన మహిమను చూడలేక, ఆయన బల ప్రభావాన్ని చూడలేక ఆయన చేస్తున్న పని ఏమిటంటే ధైర్యం వచ్చాలక, తల పైకు ఎత్తలేక ఆయన చేస్తున్న పని ఏంటంటే రొమ్ము కొట్టుకుంటూ గుండెలు పాగుకుంటూ గుండెలు చరుచుకుంటూ వేదనతో ఆయన అంటున్నాడు, దేవా పాపినైన నా ప్రార్థన ఆలకించు. ఇంకో మాట ఉంది అక్కడ, కరుణించము, నేను పాపిని ప్రభా, నన్ను కరుణించండి అనగా అర్థం ఏంటంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేయక మునుపు ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క జీవితంలో జరగాలి, తగ్గించుకోవాలి, అనుకువ కలిగి ఉండాలి, యోగ్యులుగా మనం ఎంచుకోకూడదు. దేవుని కరిక్రమ మన మీదకి వచ్చే విధంగా మనం ప్రార్థించాలి, యాచించాలి, ఆర్చించాలి, అడగాలి మన దేవుణ్ణి.
అంత మాత్రమే కాదు, వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఒక వ్యక్తి దేవుని సమకానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఎప్పుడూ హెచ్చిస్తూ ఉండాలి, మనం ప్రభుని ఎప్పుడు గణపరుస్తూ ఉండాలి, మనం ప్రభుని కూడా మనం ఆరాధిస్తూ ఉండాలి. నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ చేతల్లో, నీ చేష్టల్లో, నీ క్రియల్లో, కార్యాల్లో కూడా యేసు మాత్రమే గణపరచబడాలి, యేసు మాత్రమే మహిమపరచబడాలి, యేసు మాత్రమే కీర్తించబడాలి, కొనియాడబడాలి. ఈ పని మనం చేస్తున్నామా? మనం ప్రార్థనలో ఎన్నెన్నో మంచి మాటలు వల్లించి వక్రీకరించి దేవుణ్ణి పొగడి ఏమండి ఎన్నో మాటలు మనం అవన్నీ మనం చేస్తాం. నీ ప్రార్థన నేను అంటున్నాను, నీ ప్రార్థన మాటల వరకు నా లేకపోతే అంతరంగంలో మార్పు ఏమైనా కలిగిందా? ఈరోజు నీ ప్రార్థనలో అంతరంగికంగా మార్పు కలిగి దేవుని సముఖంలో కన్నీరు కార్చి వృద్ధిలో మార్పు లేకుండా ప్రార్థన చేసినట్లయితే ఈ ప్రార్థన దేవునికి నచ్చదు అని వినడైనా అని వినడైనా ఆయనకి నీ ప్రార్థన అవసరం లేదు. ఒక వ్యక్తి దేవుని సముఖానికి వెళ్లే ముందు తను చేసే పని ఏమిటంటే దేవుణ్ణి గణపరచాలి, తనను తాను తగ్గించుకోవాలి, దేవుడు హెచ్చించబడాలి, నీవు తగ్గాలి. మూడవ కార్యక్రమం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆ సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మూడవ మాట ఏంటంటే నీవు ప్రార్థన చేసే ముందు నీ పాపము జ్ఞాపకం రావాలి. నువ్వు దేవుని సముఖంలో మాట్లాడే ముందు నీ పాపము జ్ఞాపకం రావాలి. వాక్యం అంటున్న మాట ఏమిటంటే ప్రభువు పాపులు మనవని వినడు అని వాక్యం సెలవిస్తాడు. ఒక వ్యక్తి అంతరంగంలో పాపాన్ని దాచుకొని పెట్టుకొని ఒక వ్యక్తి దేవుని సముఖంలో మనసుతో మాట్లాడలేకపోతే, ఒక వ్యక్తి మాట్లాడగలిగితే ఈ నాలుగుతో ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో ఎట్లాంటిదంటే తిరిగి ఆ ప్రార్థన మన ఎదలోనికే వస్తుంది, మన మనసులోనికే వస్తుంది. మన అంతరంగ పాపాన్ని ఒప్పుకోవాలి, కన్నీరు కార్చాలి, పాపాన్ని కడుగుకోవాలి. పాపాన్ని కడుక్కున్న తర్వాత ఒక వ్యక్తి దేవుడితో మాట్లాడగలగాలి. ఈ ప్రార్థన మన జీవితంలో ఉందా? ఈ అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? మనం ప్రభు సముఖానికి వెళ్లే మునుపు మనం సిద్ధపాటు కలిగి దేవుడు సన్నిధిని మనం సమీపిస్తున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా వాక్యం మనం చూసిన వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవా పాపినైన నన్ను కరుణించుమని దేవుని సముఖంలో ఆ వ్యక్తి వేడుకుంటూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా, దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ సుంకరి యొక్క ముగింపు ప్రార్థనలో అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే పాపము క్షమించబడిన తర్వాత ఆటోమేటిక్ గా నీ ఆశీర్వాదాలు ఎవరు కూడా ఆపలేరు. దేవుని స్తోత్రం కలుగునుగా, దేవుని స్తోత్రం కలుగునుగా. నీ ఆశీర్వాదానికి అడ్డు నీ పాపం, నీ దీవులకు అడ్డు అంతరంగం ఏమండి అంతరంగంలో మార్పు లేకుండా ఉండడం, నీ పాపానికి అడ్డు తగ్గింపు లేకుండా ప్రార్థన చేయటం, నీ పాపానికి అడ్డు ఒక వ్యక్తి హెచ్చించుకోవడం, ఇవన్నీ మన జీవితంలో చచ్చిపోవాలి. ఇవన్నీ మన జీవితంలో బ్రతకకూడదు, ఇవన్నీ చచ్చిపోవాలి. మనం దేవుని సముఖంలో మనం ఒట్టివారిగా మార్చబడాలి, జీవోత్సవంగా ఉండాలి. అప్పుడే దేవుడు ఈ వ్యక్తిని మహిమతో నింపి, శక్తితో నింపి, బల ప్రభావాలు ఆ వ్యక్తిని దేవుడు నింపి అప్పుడు పద్నాలుగు వాక్యం చూడండి. అతని కంటే అనగా పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతులుగా మార్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన దేవుని సముఖంలో సుంకరి హెచ్చించుకోలేక తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకున్న ఆ స్థితిని బట్టి, జీవితాన్ని బట్టి వాక్యం అంటున్న మాట ఏమిటంటే సుంకరుని దేవుడు నీతిమంతునిగా మార్చి తన ఇంటికి దేవుడు సుంకరుని పంపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుంకరి ధనవంతుడా? ఆ సుంకరు యొక్క మనసులో అంతరంగికంగా అంత మార్పు ఉంది కాబట్టి ఆ మార్పే తన జీవితాన్ని నీతిమంతునిగా మార్చి తన ఇంటికి ఆ ప్రార్థన పంపించింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు వాక్యం అంటుంది
మనం ఈ ప్రార్థన ముగించి మన ఇంటికి వెళ్ళే మునుపు మనము శుక్రవారం ఈ ప్రార్థన చేస్తే